దీంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు అనుమానం అవసరం లేదు ఎందుకంటున్నారంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్స్ పెట్టాం వచ్చాయి ఎప్పుడు చరిత్రలో మనం పోటీని చేయలేదు చేసినా ఎప్పుడు గెలవలేదు కానీ మొట్టమొదటిసారిగా మూడు ప్రాంతాల్లో ముగ్గురు క్యాండిడేట్లు పెట్టి సమీక్షలు చేసి మూడు ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీలు గెలిచి కడాన పులివెందల్లో ఉండే వ్యక్తిని రామగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా ఈ మూడు ఎమ్మెల్సీలు గెలిచాం మన ఎమ్మెల్యేలు లాక్కున్నారు మనల్ని ఛాలెంజ్ చేశారు నేను కూడా ఛాలెంజ్ చేశాను ఆ రోజు మళ్ళా ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే మన అభ్యర్థిని పెడితే ఏదైతే ఆ రోజు 23 సీట్లు ఉన్నాయన్నారో మనం గెలిపించారో మళ్ళా 23 మంది మనకు ఓట్లేసి గెలిపించే పరిస్థితి వచ్చింది ఆ రోజు చెప్పాడు దేవుడు స్క్రిప్ట్ రాశాడని నేను అదే చెప్పా మళ్ళా దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు ఆ తిరగ రాయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తెలుగుదేశం పార్టీ గెలుపని ఆ రోజు చెప్పాను ఆ రోజు అన్నారు ఒక మాట లేదు లేదు ఏదో అనుకున్నా వీళ్ళంతా అర్బన్ ఓటర్లు చదువుకున్న వాళ్ళు మాకు వ్యతిరేకం వీళ్ళు ఎటు ఓటేయరు కాబట్టి మేము అమాయకుల్ని మోసం చేస్తాం కాబట్టి రూరల్ ఏరియాలో మాకే ఓట్లున్నాయని బుకాయించారు నిన్న పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ అనుకున్నాను వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక దెబ్బ కొట్టాలని గట్టిగా మళ్ళా ఒకసారి పట్టుబడింది ఇక్కడనే పక్కన తెనాల్లో మన పురిపాలెం 250 or 40 రోడ్లు వీళ్ళకి వచ్చాయి మనకు మెజారిటీని 1450 ఓట్లు మెజారిటీ వచ్చాయి ఆ ఊర్లో ఎస్సీ ఓట్లే 950 ఉంటే అన్ని మాకు పడతాయని వాళ్ళు కడాన ఎస్సీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి పడ్డాయంటే ఇది క్లియర్ గా అర్థం అవుతుంది ఎస్సీల్లో మార్పు వచ్చింది బీసీల్లో మార్పు వచ్చింది మైనారిటీలో మార్పు వచ్చింది అన్ని వర్గాల్లో మార్పు వచ్చింది మొన్నే పాకాల కొండేపి నియోజకవర్గం 95 లో ఎప్పుడో ఒకసారి మెజారిటీ వచ్చింది మనకు ఆ తర్వాత 30 ఏళ్లుగా ఎప్పుడూ మనకు మెజారిటీ రాలేదు అక్కడ అలాంటి పాకాల నియోజకవర్గంలో 7500 ఓట్లుండి పంచాయతీ 250 ఓట్లతో తెలుగుదేశం పార్టీ గెలిచామంటే 5000 రూపాయలు పంచారు నీ 5000 రూపాయల కంటే రాష్ట్రం ముఖ్యమని ప్రజలు ఓట్లేశారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా మొన్నే ప్రొదటూరులో చూశాం అక్కడ ఇదే మరి చేశారు అక్కడ కూడా 5000 రూపాయలు పంచిన నీ పాపిస్ట్ డబ్బుల కంటే మిమ్మల్ని ఓడగొట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ముఖ్యమని మళ్ళా మనకు ఓటేసే పరిస్థితి వచ్చారు అందుకే వార్డుల్లో గెలిచాం పంచాయతీల్లో గెలిచాం అక్కడక్కడ నేను చెప్పింది వినలేదు కాబట్టి మీరు వదిలిపెట్టారు కానీ మీరు పోటీ చేసినది ఇక్కడ సమర్థవంతంగా నిలబడింది ఇక్కడ గెలుపు తెలుగుదేశం పార్టీది భవిష్యత్తు తెలుగుదేశం పార్టీది అనుమానమే అవసరం లేదు ఇంకో పక్కన నిన్నే మీరు చూశారు ఏదైతే ఆల్ ఇండియా లెవెల్లో సర్వే వచ్చింది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వచ్చింది అంత మునుపు అన్ని ఫేక్ సర్వేలు పెట్టుకొని 24 కి 25 వచ్చేస్తాయంట అంటే లేని సీట్లు కూడా వస్తాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు 25కి 25 వస్తాయి 25కి 30 వస్తాయని బోగస్ చేసుకుని ఎక్కడికక్కడ ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ తయారు చేశారు అందుకే నిన్న మీరు చూస్తే చాలా స్పష్టంగా ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో మూడవది నేషన్ లో చాలా స్పష్టంగా ఈ రోజు ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీ అలోన్ 15 సీట్లు గెలుస్తారని చెప్పారంటే క్లియర్ గా అర్థమవుతుంది మీ బోగస్ సర్వేలన్నీ అయిపోయినాయి ఇంకేం ఉండదు ఈ రోజు చెప్తున్నా 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇంత అమానుషమైన ప్రభుత్వం పనికి మారిన దద్దమ్మ ప్రభుత్వం ఇంకో పక్క విధ్వంసాలు చేసే ప్రభుత్వం రాజకీయ కక్షలు కూడా ఇష్టానుసారంగా చేసే వ్యక్తులు ఈరోజు నేను సవాలు విసిరి చెప్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో 100కి 1000% చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం
జగన్ పని అయిపోయింది. ఇతను రికవర్ అయ్యే పరిస్థితిలో ఉండడు. ఎవరు కూడా ఒక తప్పు చేస్తారు. శిశుపాలు లాంటి వాడు 100 తప్పులు చేశాడు. ఈయన తప్పులు 100 కూడా కాదు, వేల లక్షల తప్పులు చేశాడు. భగవంతుడు కూడా రక్షించలేడు ఇతన్ని. ఒక మాటలో నేను చెప్తున్నా, ఇతను రాజకీయాలకి అర్హత లేని వ్యక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది తెలుసో తెలియకో ఊటరెండు తప్పులు జరుగుతాయి. కొంతమందికి సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. అందరికీ ముఖ్యమంత్రి అయితే ఇష్టానుసారంగా చెయ్యరు. చెడు వ్యక్తి కూడా ఆ స్థానంలో గుర్తున్నప్పుడు ఒక బాధ్యత ప్రవర్తిస్తాడు. కానీ ఇతని ప్రవర్తన చూస్తే చాలా భయంకరంగా తయారైంది. ఈరోజు ఒకే ఒక మాట చెబుతున్నాను మీ అందరికీ, ఈ రాష్ట్ర ప్రజానీకం ఇతను భరించే పరిస్థితుల్లో లేరు. అయితే ప్రజా చైతన్యాన్ని తీసుకురావడంతో పాటు మనం అందరం కూడా ఒక నమ్మకాన్ని కల్పించవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది.